హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఫుడ్ ఎట్ కిచెన్. సబ్స్క్రైబ్ అవ్వండి మోర్ వీడియోస్ కోసం. సబ్స్క్రైబ్ అయ్యేటప్పుడు బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయండి, మర్చిపోకండి. మరి ఇవాళ రెసిపీ చాలా క్విక్గా ఈజీగా అయిపోయే లంచ్ బాక్స్ రెసిపీ అండి, జీరా క్యాష్యూ పులావ్. పొద్దున్నే మనకి లంచ్ బాక్స్కి వెతుక్కోకుండా టైం లేనప్పుడు ఇలా జీలకర్ర కొన్ని జీడిపప్పు పలుకులతో యమ్మీ యమ్మీగా పులావ్ చేసేయచ్చండి. చాలా అంటే చాలా లైట్గా టేస్టీగా ఉంటుంది పులావ్. ఏ కర్రీ అయినా సరే దీనిలోకి చాలా బాగా సెట్ అయిపోతుంది. మరి చేసేద్దామా? ఫస్ట్ ఒక గ్లాస్ బాస్మతి రైస్ తీసుకున్నానండి. ఈ రైస్ని బౌల్లో వేసి ఒక్కసారి కడిగేసి తరువాత ఒక గ్లాసు వాటర్ వేసి 30 నిమిషాలు నానబెట్టండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్రెషర్ కుక్కర్ పెట్టి 1 టేబుల్ స్పూన్ నెయ్యి, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నానండి. నెయ్యి వేస్తేనే ఈ పులావుకి టేస్ట్ సూపర్ ఉంటుంది. డైట్ ఫాలో అయ్యే వాళ్ళు దీనికి బదులుగా ఆయిల్ యూస్ చేసుకోవచ్చు. 10 నుండి 12 జీడిపప్పు పలుకులండి. దోరగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుని తరువాత వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. తరువాత ఇందులో నిలువుగా చీల్చిన 2 పచ్చిమిర్చి ముక్కలు, 3 బిర్యానీ ఆకులు, 1 ఇంచ్ దాల్చిన చెక్క ముక్కలు 2, 1 అనాస పువ్వు, 4 యాలకులు, 5 లవంగాలు వేసి 1 నిమిషం పాటు వేయించండి. తరువాత 1.5 టీ స్పూన్ జీలకర్ర వేసి వేయించుకోండి 2 నిమిషాల దాకా. ఇలా జీలకర్రని నెయ్యిలో వేసి వేయిస్తుంటే మనకి మంచి స్మెల్ వస్తుందండి, అదిరిపోతుంది. అలాగే ఇలా వేయించడం వల్ల జీలకర్ర ఫ్లేవర్ అనేది ఈ పులావ్కి బాగా వస్తుందన్నమాట. ఇప్పుడు 1 గుప్పిడి కొత్తిమీర తరుగు, 2 టీ స్పూన్ల పుదీనా తరుగు వేసి వేయించండి. ఇవన్నీ వేగాక నానబెట్టుకున్న బాస్మతి రైస్ వాటర్ తీసేసి ఇందులో వేయండి. ఒక్కసారి బాగా కలుపుకోండి. మరీ ఎక్కువ కలిపితే బియ్యపు గింజలు అనేవి ముక్కలుగా అయిపోతాయండి. జస్ట్ అలా ఒక్కసారి కలపండి అంతే. ఇప్పుడు ఇందులో 1.5 గ్లాస్ వాటర్ వేస్తున్నానండి 1 గ్లాస్ బాస్మతి రైస్కి. తరువాత తగినంత సాల్ట్ వేసి ఒక్కసారి బాగా కలుపుకోండి. కుక్కర్ మూత పెట్టేసి 1 విజిల్ వచ్చేంత వరకు ఉంచండి. మంటని మీడియం హై ఫ్లేమ్లో ఉంచి 1 విజిల్ రాగానే 2 నిమిషాల పాటు సిమ్లో ఉంచి తరువాత స్టవ్ ఆఫ్ చేసేయండి. కుక్కర్ హీట్ పూర్తిగా తగ్గాక మాత్రమే మూత తీయండి. ఒక్కసారి కింద నుండి పైకి బాగా కలుపుకున్నాక వేయించుకున్న జీడిపప్పు, కొంచెం కొత్తిమీర తరుగు వేసి బాగా కలుపుకోండి. అంతేనండి, అయిపోయింది. జీరా క్యాష్యూ పులావ్ రెడీ. వేడివేడిగా లంచ్ బాక్స్లోకి సర్దేసుకోండి. తిన్నాక సూపర్ అంటారు, చాలా చాలా బాగుంటుందండి. ఈ రెసిపీ మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మరి ఒక్క లైక్ ఇవ్వండి. మళ్ళీ మరొక నెక్స్ట్ సూపర్ రెసిపీతో మీ ముందుంటానండి. అంతవరకు సెలవు, నమస్తే.